దీర్ఘ సుమంగళి భవ సినిమాలో దాసరి గారు యాక్ట్ చేశారు, కోటి రూపాయలు పారితోషికం తీసుకున్నారని సమాచారం. సో దాని గురించి చెప్తారా? అంటే లేదు లేదండి, అంటే ఏమో ఎవరు ఎంతెంత మాట్లాడుకున్నది ఏంటి అనేటటువంటిది నేను ఇప్పుడు బడ్జెట్ విషయాల్లోనూ రిమ్యూనరేషన్ విషయంలోనూ ఈవెన్ నా సొంత సినిమాలు అయినప్పటికీ కూడా నేను వేలు పెట్టను, నేను వినను కూడా అండి. ఎందుకంటే మై కాన్సన్ట్రేషన్ ఇస్ ఓన్లీ మేకింగ్ ద ఫిలిం ఇన్ ద స్క్రిప్ట్ మ్యూజిక్ ఇవన్నీ చాలా పెట్టుకుంటాను కదా, దాంతో మళ్ళీ నేను ఈ మేకింగ్ ఆఫ్ ద ఫిలిమ్స్ కాస్ట్ ఆఫ్ ద ఫిలిం ఇంక వెళ్ళలేను. అంచేత అప్పట్లో అచ్చిరెడ్డి గారు చూసుకునేవారు, ఆ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్లు వాళ్ళే చూసుకునేవారు, బట్ నాకు తెలుసు అంత అంతంత మాత్రం ఎప్పుడు లేవు ఆ రోజుల్లో ఎక్కడండి. అంటే జనానికి ఏంటంటే గబుక్కుని కృష్ణారెడ్డి దర్శన్ డైరెక్షన్లో నారాయణరావు గారు చేస్తున్నారు అనేటప్పటికీ ఒక రకమైనటువంటి ఫీల్ తోటి దైర్ ఇమాజినేషన్ రీచెస్ టు ద క్రోర్ ఆఫ్ రూపీస్ అనమాట. దాని అర్థం అంతే, డబ్బుగా రీచ్ అయిందని కాదు అక్కడ అర్థం. సో మీరు ఇంకా ఈవీవీ సత్యనారాయణ గారు ఒక 10 ఇయర్స్ పాటు ఇండస్ట్రీని ఏలేశారు. అవునండి, ఆ రోజుల్లో బాగుండేది, ఇంట్రెస్టింగ్ కాంపిటీషన్ అది. సో దాని గురించి కాస్త, నాకు ఈవీవీ సత్యనారాయణ గారు నాకు ఇష్టమైన శత్రువు. ఓకే, అలాగే నేను ఈవీవీ గారికి ఒక ఇష్టమైనటువంటి శత్రువుని. ఆయన పోయినప్పుడు చాలా చాలా ఫీల్ అయ్యానండి, చాలా ఫీల్ అయ్యాను, ఏడ్చాను కూడా. అయ్యో ఒక మంచి మంచి పట్టున్నటువంటి ఒక కాంపిటీటర్ లేరే. అవును, కామెడీ నీ సినిమాల్ని ఎంత కామెడీగా తీయచ్చో ఆయన దగ్గర నేర్చుకోవాలి. మంచి పట్టున్నటువంటి డైరెక్టరు, చాలా బాగా చేసేవాడు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే వీ జస్ట్ మెయింటైన్డ్ ద కాంపిటీషన్ బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ కాంపిటీషన్ ఇన్ బిట్వీన్ అస్. మేము నా కథ ఆయనకి చెప్పడం జరిగేది, ఆయన కథ నాకు చెప్పడం జరిగేది, మేము ఇద్దరం కలిసి కూర్చుని ఇది ఇది ఇలా ఇలా చేయడం చేస్తే బాగుంటుంది నాకు అనిపిస్తుంది అండి అంటే అదే మీరు చేయండి ఇది నేను చేస్తాను ఏ అంటుండేవారు ఆయన. చాలా బాగుండేదండి అది. దట్ ఈస్ హౌ హెల్దీ కాంపిటీషన్. అంటే జనరల్గానే నేను ఎవరితో అయినా సరే హెల్దీ వేలోనే వెళ్తాను చెప్పండి తప్పండి, అన్హెల్దీ వేలో మాత్రం నేను వెళ్ళను. మనం స్ట్రాంగ్గా అంటే మన మన మెంటాలిటీని పర్సనాలిటీని డిపిక్ట్ చేస్తుందండి. ఇప్పుడు మనం స్ట్రాంగ్గా ఉన్నాం అనుకోండి డెఫినెట్గా అవతల వాడికి భయపడము. అవును, అంటే వెల్కమింగ్గానే ఉంటాము. వై షుడ్ వి స్పాయిల్ అవర్ పీస్? అంతే, ఎవరితో అన్న ఒక సమస్య గురించి తెచ్చిపెట్టుకున్నాం అనుకోండి ఇట్ మేక్స్ అస్ టు లూజ్ ది కాంపిటీషన్, లూజ్ ది పీస్, శాంతి పోద్దండి, సుఖం ఉండదు. ఎందుకు దుఃఖాన్ని కొని తెచ్చుకోవడం అంటారు దాన్ని. ఎవరైతే ఏంటి ఇష్టంగా ప్రవర్తిస్తే మంచిగా మాట్లాడితే పాత సామెత ఉందిగా, నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుందని. మన ప్రవర్తన కూడా మంచిది అనుకోండి ప్రజలంతా మన వాళ్ళే అవుతారు. ఇది సహజం అండి, చాలా జనరల్ పాయింట్ అది. అందుకని అందరితోటి నేను ఇష్టంగానే ఉంటాను, అందరి పట్ల ప్రేమగానే వ్యవహరిస్తాను. ఓకే, గౌరవాన్ని ఎక్కడ ఎవరికి కూడా తగ్గనివ్వను. అంతే, దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి యాక్చువల్లీ.